దాపుగా 26 యూనివర్సిటీస్కి అందరికీ సంబంధించిన, అన్నిటికీ సంబంధించిన విసిలు, అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నామో, ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో, చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది గన మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే, మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తూ ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే, అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్, ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా, మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థానం, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు, ఆ ప్యాషను చూపిస్తూ ఉన్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేమి మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి, యాక్సెంట్లో మార్పు రావాలి. వెస్టర్న్ కంట్రీస్లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈజ్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్కు వెళ్తే తప్పనిచ్చి మన భవిష్యత్తు మారదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణ ముట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ, నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలేదు. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా
నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లడు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలోరియేట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో ఎంఓయు చేసుకోవడము, వాళ్ళు మన ఎస్సీఈఆర్టీలో భాగం కావడము, ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టడము, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్, అంటే రేపు సంవత్సరం, ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్, నెక్స్ట్ సంవత్సరం 1వ తరగతి, ఆ తర్వాత 2వ తరగతి, ఆ తర్వాత 3వ తరగతి సంవత్సరం, 2035వ సంవత్సరం వచ్చేసరికి ఏకంగా మన పిల్లలు ఐబీ పరీక్షను తీసుకునే పరిస్థితిలోకి మన పిల్లల చదువులను తీసుకొని పోతా ఉన్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ మన క్లాస్ రూమ్లోకి, గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తూ ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులలో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం. బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషు, ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నామో, ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని. హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస, బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకుముందు ఎవరూ కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి, పేదరికం అన్నది పిల్లలకు, పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం. ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్, అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్కు, అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఇది ఒకటే కాకుండా జాబ్ ఓరియంటెడ్గా కూడా కరికులం లేకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ 3 కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేసినాం. 3 కోర్సుతో పాటు ఇంకొక సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈరోజు 400కు పైగా బైలింగ్వల్ పాడ్కాస్ట్లను కూడా ఈరోజు మన అకాడమిక్స్లో భాగంగా తీసుకొని రాగలిగాం. మొట్టమొదటిసారిగా దాదాపుగా 18 యూనివర్సిటీస్లో 3295 టీచింగ్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది. మనం రాకమునుపు ఒకసారి గమనిస్తే అక్రెడిటెడ్ కాలేజెస్, ఏకంగా 437 కాలేజెస్ను దిశగా మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి, పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం. ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తూ ఉన్న ఇంకో గొప్ప అడుగు, ఇట్ ఈస్ ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు. దాదాపుగా 2000కు పైగా కోర్సులు, ఈ 2000కు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. వీటి సర్టిఫికెట్స్ కూడా
ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటి, ఎల్ఎస్సి, హార్వర్డ్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా, దీంట్లో కొలంబియా యూనివర్సిటీ, వీళ్ళ ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళకు వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు. ఆ పర్టిక్యులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు. మన పిల్లలు ఆన్లైన్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. ఆ పర్టిక్యులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయ్యి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి. కోర్సెస్ కూడా చూస్తే వెస్ట్రన్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మనకు మన యూనివర్సిటీస్లోను మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు. అది ఆ లాక్యునా ఉన్నంతసేపు మన పిల్లలకు వెస్ట్రన్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి, అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి, డేటా సైన్సెస్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి, వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వెస్ట్రన్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా. కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు, ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు. రెండో ఆస్పెక్టు, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము, ఆ చదువులు మన దగ్గర లేకపోవడం. ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. అంటే రేపు పొద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టిక్యులర్ సబ్జెక్టు రిస్క్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ, ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ ఎంఐటీనో, సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో, సర్టిఫైడ్ బై ఏ ఎల్ఎస్సీనో, ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టిక్యులర్ సబ్జెక్టును సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాయి. లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు. సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో దాట్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్. దాదాపుగా 2000+ కోర్సెస్ దాదాపుగా అందరి స్టూడెంట్స్కు, 1,200,000 మంది స్టూడెంట్స్కు ఇట్ ఈస్ గోన్ బి మేడ్ అవైలబుల్. దే గోన్ బి మేడ్ పార్ట్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దే గోన్ బి అవైలబుల్. సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు. దే కెన్ పిక్ అండ్ చూస్. ఈ వర్టికల్లో స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నానంటే ఈ కెన్ పిక్, వద్దనుకుంటే ఈ కెన్ గో ఫర్ ట్రెడిషనల్గా మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో అవి ట్రెడిషనల్గా తీసుకోవచ్చు. కానీ ఆ ట్రెడిషనల్గా తీసుకునే కోర్సెస్కి ఇంకా వాల్యూ అడిషన్ తను చేసుకోవాలని చెప్పి తనకు తాపత్రయం ఉంటే ఈ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఈ కెన్ యాడ్ వర్టికల్స్. ఈ వర్టికల్స్ను యాడ్ కావడం వల్ల, ఈ కోర్సులో ఈ సర్టిఫికేషన్ డైరెక్ట్గా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల, రేపు పొద్దున తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికెట్ ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం కనిపిస్తుంది.
ఇది వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్. నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ కూడా గుర్తుంటుంటుంది, అంద యూనివర్సిటీస్ ఆల్ ది యూనివర్సిటీస్ విసిలు అందరినీ కూడా పిలిచినప్పుడు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను, వీ వుడ్ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో. వీ వుడ్ హ్యావ్ టు యూస్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, 3D లెర్నింగ్, ఇటువంటివన్నీ కూడా వీ వుడ్ హ్యావ్ టు మేక్ దీస్ అవైలబుల్ ఇన్ టు ఆర్ కరిక్యులం, ఇన్ టు ఆర్ యూనివర్సిటీస్ తీసుకొని రావాలి. ఇది తీసుకొని రాగలిగితేనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం, ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం. ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యమవుతుంది. మనం పిల్లలకు ఈ దగ్గ ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఈజ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ను మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం. మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో, పెద్ద పెద్ద జాబ్స్లో, సీఈఓలుగాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు. ఈ దిశగా నిజంగా అడుగులు వేశాం. ఎడ్యుకేషన్ను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకుముందు చెప్పా. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అని అంటే టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్, 320 కాలేజెస్ ఆల్ పుట్ టుగెదర్, ఈ టైమ్స్ రేటింగ్స్లో, ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ, ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 125 లక్షల రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గర నుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా వీవ్ డన్ ఇట్. అస్ జగనన్న విదేశీ విద్యాదీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రామ్, దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 400 చిల్లర మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ ఈ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు, అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు, బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టమవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే, ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ ఎంఓయు. సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది, సీట్లు రాకపోయినా బాధలేదు. ఎందుకనంటే ఆ పర్టిక్యులర్ కోర్సు మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది, ఆ సర్టిఫికెట్ మనకి ఇక్కడే ఇస్తారు. దాట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. వీటి అన్నింటిలో కూడా ప్రతి విసిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీటి అన్నిటి మీద కూడా మీరు కూడా ధ్యాస పెట్టండి. మన దగ్గర ఉండేటివన్నీ కూడా మేక్ షూర్ దట్ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగేట్టుగా చూసుకోండి, మన ఆన్లైన్ కేపబిలిటీని పెంచండి. నా దృష్టికి వచ్చింది, ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పి ప్రతి యూనివర్సిటీ విసి కూడా క్యూ తీసుకోమని చెప్తున్నా నేను. ఇన్ఫ్యాక్ట్ ఒక గొప్ప అడుగులు పడ్డాయి ఆ యూనివర్సిటీస్లో. ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి అక్కడ చర్యలు తీసుకున్నారు. యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్ల ఏర్పాటు, ఒక్కో జోన్కు దాదాపుగా 10 కోట్ల రూపాయల పెట్టుబడితో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద క్యూ. ఇటువంటి ఇనిషియేటివ్స్ నాకు ప్రతి యూనివర్సిటీలో కూడా, ప్రతి విసి కూడా తీసుకోమని అడుగుతా ఉన్నాను. అంటున్నలన్నెస్ టెక్నాలజీని మనం పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతే, టెక్నాలజీని మన పిల్లలకు దగ్గరికి తీసుకొని రాలేకపోతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాం. సో ఐ అర్జ్ ఆల్ ది విసిస్ టు పుట్ ఇన్ ది ఫోకస్ అండ్ పుట్ ఇన్ ది ఎఫర్ట్ టు బ్రింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ ఇన్ టు యూర్ యూనివర్సిటీస్. కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ అడుగులు ముందుకు వెళ్తాం.